బైబిల్ గ్రంథంలో దేవుడు సేవకులను పిలిచినప్పుడు వారు దేవునికి ఎలా ప్రతిస్పందించారు, మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం అన్నటువంటిది మన ధ్యానాంశం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు అనేక మందిని పిలిచాడు. యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన అనేక మందిని పిలిచాడు, శిష్యులను పిలిచాడు, జనసమూహములను పిలిచాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు 2 సార్లు పేరు పెట్టి పిలిచినటువంటి దైవ సేవకులు 7 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలవలేదా? ఎక్కడ పిలిచాడు? ఆ యొక్క పర్వతము మీద ఇస్సాకును ఇంకా అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపడి ఇస్సాకును ఆ యొక్క బలిపీఠము మీద కట్టి ఇక ఆయన కత్తి తీశాడు ఇస్సాకును బలిగా అర్పించడానికి. అప్పుడు పరలోకములో నుండి దేవదూత అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. పిలిచి అక్కడ ఇస్సాకును బలి ఇవ్వకుండా మరి పొదలో చిక్కుకున్నటువంటి పొట్టేలును బలిగా ఇవ్వడానికి దేవుడు అక్కడ అబ్రహాంతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో రెండవదిగా ఇక ఎవరిని పిలిచాడు దేవుడు? యాకోబు యాకోబు అని దేవుడు పిలిచాడు. ఎప్పుడంటే యాకోబు ఇక చాలా ముసలి వయసులోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి యోసేపు చనిపోయాడు అన్నటువంటి వార్తను ఆయన జీవిత కాలంలో జీర్ణించుకోలేక ఆ బాధతోనే ఇక నేను మరణిస్తానేమో అని కృంగిపోయినటువంటి యాకోబుకు దేవుడు కనిపించి, యాకోబు యాకోబు నీవు భయపడద్దు, నీవు తిరిగి మరలా యోసేపును చూస్తావు అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ యాకోబు బలము తెచ్చుకొని తిరిగి యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. మూడవదిగా మనం చూసినట్లయితే మోషే మోషే అని దేవుడు పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? వెరీ గుడ్. ఆ యొక్క మండుతూ ఉన్నటువంటి పొదలో నుండి దేవుడు మోషే మోషే అని పిలిచాడు. దేవుని యొక్క పిలుపుతో మోషే జీవితం అన్నటువంటిది అక్కడ మార్చబడింది. 4వదిగా మనం చూసినట్లయితే సమూయేలును దేవుడు పిలిచాడు. ఆయన బాలుడై ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉంచున్నప్పుడు ఆ రాత్రి దేవుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. దేవుడు సమూయేలును ఏర్పరుచుకున్నాడు. సరే 5వదిగా మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ఒక స్త్రీని దేవుడు 2 సార్లు పిలిచాడు. మార్తా మార్తా అని దేవుడు పిలిచాడా? లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్తా అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ కష్టపడుతూ దేవుని దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది. ప్రభువా, నా సహోదరి మరియా నాకు సహాయం చేయడం లేదు నాయన, నువ్వు దయచేసి ఆమెను పంపిస్తే కొన్ని కూరగాయలు తరిగిస్తుంది, నేను వంట చేసేస్తానంటే యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారిస్తున్నావు, అయితే ఉత్తమమైనటువంటిది ఒకటి, అవసరమైనటువంటిది ఒకటి, అదేంటిదంటే మరియా ఏర్పరచుకునింది నా పాదాల చెంత ఉండి దేవుని వాక్యాన్ని వినడము. 6వదిగా మనం చూసినట్లయితే సిమోనును దేవుడు పిలిచాడు. ఇక యేసు ప్రభువుల వారు సిలువ మరణానికి ముందుగా ఆయన శిష్యులతో మాట్లాడుతూ, సిమోను సిమోను సాతాను మిమ్మల్ని గోధుమల వలె చెల్లించాలని కోరుతూ ఉన్నాడు, అయితే నేను మీ కొరకు ప్రార్థన చేశాను, మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను సిలువ మరణము అగుతూ ఉన్నప్పుడు మీ నమ్మకము తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క పరిస్థితిని అపవాది ఉపయోగించుకొని మిమ్మల్ని నన్ను నమ్మకుండా చేయాలని కోరుతున్నాడు, అయితే నేను మీ కొరకు ముందుగానే ప్రార్థన చేస్తున్నానని సిమోనుతో ఆ విషయాన్ని చెప్పడం మనం చూస్తాం. చివరిగా 7వదిగా సౌలా సౌలా అని పౌలును దేవుడు పిలిచాడు. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి దేవుని సేవకులను ఇంకా ఎక్కువగా హింసించడానికి, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని అడ్డుకోవడానికి ఆయన అధికారమును పొందుకొని దమస్కు మార్గముగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను అడ్డుకున్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు అని దేవుడు పిలిచినప్పుడు ఆయన జీవితము మార్చబడింది. చెప్పుకున్నటువంటి యొక్క 7 భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే
దేవుడు వారిని పిలిచినటువంటి సందర్భాల్లో వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? చిత్తము ప్రభువా. హల్లెలూయా. దేవుడు పిలిచినటువంటి ప్రతిసారి దేవుని సేవకులు ఎలా ప్రతిస్పందించారంటే చిత్తము ప్రభువా అన్నారు. అంటే ప్రభా, నీ చిత్తం ఏంటో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీవు ఏది చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నీవు ఆపివేయమంటే ఆపివేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీవు గొర్రెలు కాచుకోవడం విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. పని మానివేయమంటే మానివేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిస్పందించారు. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము, ప్రభా నువ్వు అడిగావు కదా ఇచ్చేస్తానని విసుగుతో దేవునికి ఆయన రిప్లై ఇవ్వలేదు. మనమైతే ఏం చేస్తాం? విసిగిపోతాం. అంతా చేసి ఇప్పుడు వద్దంటావా? ఎందుకు ప్రభువా? నా కొడుకు కూడా నా మీద నమ్మకం పోయించుంది. ఒక నమ్మకంతో వాడిని తీసుకుని వచ్చా, వాడిని కట్టి బలిపీఠం మీద పెట్టేస్తే ఇప్పుడు వాడిని ఇప్పేస్తే వాడే నన్ను చంపేస్తాడేమో అని మనం దేవునికి సాకులు చెప్తాం. అయితే దేవుడు వారిని పిలిచిన ప్రతిసారి వారు ఎలా ప్రతిస్పందించారంటే దేవుడు ఏది చేయమంటే అది చేశారు, దేవుడు ఏది మానివేయమంటే అది మానివేశారు. అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. అసలు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అన్నటువంటి దాని గురించి ధ్యానించడానికి యేసు ప్రభువుల వారు ఒక విషయాన్ని చెప్పారు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువుని పరిసయ్యుల అధికారులలో ఒకరు భోజనానికి పిలిచారు. యేసు ప్రభు భోజనం చేయడానికి వారింటికి వెళ్ళారు. అయితే ఎందుకు యేసు ప్రభు అక్కడ పిలువబడ్డాడంటే యేసు ప్రభువులో ఏదైనా ఒక లోపమును కనుక్కోవాలి, ఈయన మీద ఏదైనా ఒక తప్పు మోపాలని వెతకడానికి యేసు ప్రభుని అక్కడ భోజనానికి పిలిచారు. యేసు ప్రభు భోంచేయడానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు యేసు ప్రభునే పరిశీలన చేస్తున్నారు, ఈయనలో ఏదైనా తప్పు దొరుకుతుందా. అప్పుడు యేసు ప్రభువుల వారు వారితో అనేక విషయాలు చెప్పారు. మరి ఎవరైనా మిమ్మను ఒక విందుకు పిలిస్తే మీరు ఎలా ఉండాలో చెప్పాడు. దాని తర్వాత అసలు మీరు విందు చేస్తే ఆ విందుకు ఎవరిని పిలవాలో దాన్ని కూడా చెప్పాడు. సో దాని తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేస్తే అతనికి ఈ విధమైనటువంటి జవాబు చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువు ఏదైనా ఒక తప్పు చేస్తాడా అని వారు ఆలోచన చేస్తూ మరి పరిశీలన చేస్తూ ఉంటే యేసు ప్రభు ఏమీ తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు. సో ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, దేవుని రాజ్యములో ఒక మనిషి భోజనం చేయడం అనేటువంటిది ఎంత ధన్యకరమైనటువంటిది కదా ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభువుల వారు అతనికి ఇస్తున్నటువంటి జవాబు 16వ వచనం చదువుదాం. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఈ యొక్క విందు అన్నటువంటిది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్కి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుడు మన కొరకు చేయించినటువంటి విందు ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. మామూలుగా విందు అంటే ఏం గుర్తుకొస్తుంది మనకి? భోజనం. భోజనమేనా, ఇంకా ఏమైనా గుర్తుకొస్తుందా? భోజనంలో చాలా వెరైటీస్, ఏమేమి పెడతారు? చికెన్ పెడతారా, మటన్ పెడతారా, చేపలు పెడతారా, రొయ్యలు పెడతారా, ఎన్ని వెరైటీస్ పెట్టారు? పిండ్లంటే ఈ దినాల్లో ఎన్ని వెరైటీస్ పెట్టారు, ఎంత పెట్టారు, ఎంత టేస్ట్గా ఉంది, ఇవే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా వివిధ రకములైనటువంటి రుచి కలిగినటువంటి ఆహారములు ఉన్నాయి. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే తిండంటే చికెన్ బిర్యానీనే గుర్తుకొస్తుంది, అంతే కదా? అయితే ఆ యొక్క చికెన్తోనే చాలా వెరైటీస్ చేస్తారు. పెళ్ళిలో బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసిన చికెన్ కుర్మా, ఇంకా ఏముంటాయి,
చికెన్ 65, చికెన్ రోస్ట్. ఎందుకులేండి చెప్తే మళ్ళీ మీ నోరు ఊరి మీ మనసు ఆటికి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడి నుంచి ఇటుకు వచ్చేయండి. సరే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యంలో కూడా చాలా రుచి కలిగినటువంటి పదార్థాలు ఉన్నాయి. భక్తులు వాటిని రుచి చూచి ఈ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదానిని వారు వేరు చేసి రుచి చూచారు. మనకేం తెలుసు అంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని వాక్యం ఉందని మాత్రమే తెలుసు. మంచిదే, దేవుని వాక్యం ఉంది ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో. చికెన్ ఉంది, అయితే ఆ చికెన్లో కూడా చాలా వెరైటీస్ మనం చేసుకుంటాం కదా. అదే విధముగా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యములో ఏమున్నాయంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన శాసనములు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన న్యాయ విధులు ఉన్నాయి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే భక్తుల జీవితాల్లో వారు ఒక్కొక్క దాన్ని బట్టి దేవుని స్తుతించగలిగారు. ప్రభా, నీ న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతా స్తుతులు, నీ శాసనములను బట్టి నీకు స్తోత్రాలు అని ప్రతి ఒక్క దానిని బట్టి వారు దేవుని స్తుతించగలిగారు. ఎందుకంటే వారు ఈ యొక్క దేవుని వాక్యం అన్నటువంటి విందులో పాల్గొన్నారు. మనకు ఈ వాక్య వాసనే పట్టదు, ఇంకా విందులోనికి ఏం పోతాం. బైబిల్ చదవాలంటేనే ఏదో పని గుర్తుకొస్తుంది. అదే టీవీ చూస్తూ ఉంటే పర్లేదు, లేదు రేపు కూడా చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదులే అనిపిస్తుంది. అయితే బైబిల్ తీసుకుంటే ఏమో ఎల్లుండి చేసే పని కూడా ఇప్పుడే చేయాలనిపిస్తుంది, అది ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి విందులో మనము పాల్గొనాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ విందును దేవుడు సిద్ధపరిచాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అనేక మందికి ఇంకా సిద్ధపడి లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఇంకా అనేక భాషలలో సిద్ధపడి లేదు. కొన్ని పుస్తకాలే, కొన్ని పేజీలే, కొన్ని అధ్యాయాలే వారికి అందుబాటులో ఉన్నాయి. కొన్ని పేపర్సే ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నట్లుగా లక్షల కోట్ల కాపీలు అందుబాటులో లేవు. ఒకరు చదివి ఇంకొకరు దాన్ని చదివి చదవడానికి మార్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఈ బిందును నీ కొరకు నా కొరకు సిద్ధము చేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సిద్ధముగా ఉంది. ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని, ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలను, ఇందులో ఉన్నటువంటి శాసనములను, ఇందులో ఉన్నటువంటి కట్టడలను, ఇందులో ఉన్నటువంటి న్యాయ విధులను మీరు రుచి చూడండి, వీటిని బట్టి మీరు తృప్తి పొందండి దేవుడు ఆహ్వానం ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దాని తర్వాత చూడండి. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొని చున్నానెను. ఈయన ఏం కొన్నాడు? పొలం కొన్నాడు. ఎవరైనా పొలము ఇల్లు కొన్నవారు ఉన్నారు ఇక్కడ? చీరలు అయితే ఏమి, బంగారు అయితే ఏమి, ఏమైనా చూసే కొంటాం. అసలు ఇప్పుడు బండ్లు కొనడానికి టెస్ట్ డ్రైవ్ ఇస్తూ ఉన్నారు. నువ్వు ఏ బండి కొనాలనుకుంటే ఆ బండి నీకు ముందుగానే ఇస్తారు, ఒకసారి నడుపుకొని ఆయన అని. అంటే మనము చూడకుండా అయితే ఏది కూడా కొనము. ఈయన పొలం కొన్నాడంట, ఇప్పుడు పోయి చూడాలంట. ఈయన పొలాన్ని చూడకుండానే కొని ఉంటాడు కాబట్టి నేను పొలాన్ని చూడాలి. నా పొలం ఎట్లుందో, అందులో ఉన్నటువంటి మట్టి ఎలా ఉందో, అది ఎంత సారవంతంగా ఉందో నేను చూడాలని ఆయన దేవునికి సాకు చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము చేయాల్సినవి సరిగా చేయకపోతే, మన జీవితంలో ఒక క్రమశిక్షణ లేకపోతే మనము దేవుని విందులో పాల్గొనడానికి సిద్ధపడి ఉండలేము. ఈ జీవితంలో ఒక క్రమశిక్షణను కలిగి ఉండాలి. ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవించడానికి వీలు లేదు. ఉదయాన లేచిన వెంటనే నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీవు చేసేటువంటి పనుల్లో మొదట చేయాల్సింది మొదట చేయాలి, తర్వాత చేయాల్సింది తర్వాత చేయాలి. ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేయాలి. ప్రతి పనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని నీవు ఆచరించాలి. ఒకవేళ నీ జీవితంలో క్రమశిక్షణ లేకపోతే, చేయాల్సింది చేయకపోతే దేవుని విందులో పాల్గొనేటువంటి అవకాశాన్ని మనము కోల్పోతాం. సరే, రెండవ వ్యక్తి చెప్తున్నటువంటి కారణం,
మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అనెను. ఈయన ఏం చేశాడు? 5 జతల ఎడ్లను కొన్నాడంట. వీటిని ఏం చేయాలంటే పరీక్షించాలంట. ఎప్పుడైనా ఎడ్లను కొనేటువంటి ఆ యొక్క సంతకి వెళ్తే ఎడ్లను కొనేటప్పుడు వాటిని పరీక్షిస్తారు. ఎవరికైనా ఉందే అనుభవము? వాటిని ఏం చేస్తారంటే తొడ దగ్గర మరి ఎక్కడో ఒక దగ్గర గట్టిగా అదుముతారు. అంటే అది ఎంత యాక్టివ్గా ఉంది, అది ఎంత ఆరోగ్యవంతంగా ఉంది అని వాటిని పరీక్షించడానికి ఒక టెస్ట్ చేస్తారు వాళ్ళు. సో ఈయన ఏం చేస్తున్నాడు? పరీక్షించకుండానే కొన్నాడు కాబట్టి అయ్యో నేను కొనినటువంటివి ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నాడు. చూడండి, వీరిద్దరి జీవితాలను మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే, వీరు ఒకవేళ విందులో పాల్గొని ఉంటే, విందులో పాల్గొనినటువంటి తర్వాత వాటిని కొని ఉంటే ఆయన పొలాన్ని చూసి కొనిండేటువంటి వాడు, ఈయనేమో ఎడ్లను పరీక్షించి కొనిండేటువంటి వాడు. అయితే వీరు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, వీరు విందులో పాల్గొనలేదు, మొదట బైబుల్ చదవలేదు, మొదట ప్రార్థన చేయలేదు. దినములో లేశారు, వెంటనే పొలం కొనడానికి వెళ్ళారు. పొలం ఎక్కడో దూరంగా ఉందని చూసేది ఎందుకని, వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉంటే ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు. ఎడ్లు ఎక్కడో దూరంలో ఉన్నాయని చెప్పి ఆయన, సరే మీరు తెచ్చేయండి, నేను డబ్బులు ఇస్తానని ఇక్కడ డబ్బులు ఇచ్చి ఆయన్ని పంపించేశాడు. కారణం ఏంటంటే, వీరి జీవితాల్లో చేయాల్సినటువంటి విషయాలు చేయాల్సినటువంటి సమయంలో చేయలేకపోయారు. వీరు మొదట దేవునికి స్థానాన్ని ఇవ్వలేకపోయారు. మొదట వీరు విందులో పాల్గొని ఉంటే, మొదట వీరు పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యాన్ని రుచి చూచి ఉంటే, మొదట వీరు దేవుని పిలుపుకు ప్రతిస్పందించి ఉంటే, తర్వాత వారి జీవితాల్లో వారు ఏమి చేయాలో అది సక్రమముగా చేసి ఉండేటువంటి వారు. అయితే మూడవ వ్యక్తి కూడా ఆశ్చర్యకరంగా సాకు చెబుతున్నాడు. చూడండి, మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేన. నేను ఈయనేం చేసుకున్నాడంట? పెళ్లి చేసుకున్నాడంట. యాక్చువల్గా వివాహం అయినటువంటి వారిని ఎక్కువగా విందుకు పిలుస్తూ ఉంటారు, అవునా కాదా? ఎవరికైనా కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, ఏం చేస్తాము? వారిని ఇంటికి భోజనానికి పిలుస్తాం, అవునా కాదా? అది మన భారతదేశంలో కూడా ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. అసలు పెళ్లి చేసుకున్నటువంటి వీరు విందులో పాల్గొనడానికి అర్హులు. అయితే వారు చెప్తున్నటువంటి షాక్ ఏంటంటే, పెళ్లి చేసుకున్నాను, విందులో పాల్గొనలేకపోతూ ఉన్నాను. అప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పిలిచాడు. మన కొరకు ఆయన ఒక విందును సిద్ధపరిచాడు. ఆ విందులో మనము సంతోషించాలని, ఆయనతో కూడా భోజనము చేయాలని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 3:20 దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీస్తే నేను వచ్చి అతనితో కలిసి అతడు నాతో కలిసి మేము భోజనము చేస్తాం. నీవి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను చదువుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, నీవు దేవునితో మాట్లాడడమే కాదు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని వాక్యాన్ని భుజించడము కాదు, దేవుడు కూడా నీతో కలిసి భుజిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక అన్యోన్యమైనటువంటి సహవాసమును మీరు కలిగి ఉన్నారు. ఆ విందులో దేవుణ్ణి మరింత దగ్గరగా చూచేటువంటి పరిస్థితి, ఆ యొక్క విందులో దేవునికి ప్రక్కగా కూర్చొని ఆయన తినేటువంటి ఆహారాన్ని నీవు కూడా తినేటువంటి ఒక ఆధిక్యతను దేవుడు సిద్ధము చేశాడు. అదే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. అయితే ఈ విందును అనేక మంది తిరస్కరిస్తున్నారు. ఈ విందుకు పిలువబడినటువంటి వారు అనేక మంది సాకులు చెబుతూ ఉన్నారు. వారి జీవితాల్లో వారు నష్టపోయారు. ఎంత గొప్ప విందు, ఎంత చక్కటి విందు ఇది! పనికిరాని పొలము కోసం, పనికిరాని ఎడ్ల కోసం, పనికిరాని మరొక విందేమో తెలీదు, దానికోసం వారు ఈ శ్రేష్టకరమైనటువంటి విందును తిరస్కరించారు. ఎన్నిసార్లు మన జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి విందుల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం
ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టాం, తిరస్కరించాం. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిలుపును ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం తిరస్కరించాం. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా, నా కుమార్తె, నా వాక్యాన్ని చదువని ప్రేరేపిస్తున్నప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి సినిమాలు చూసాం. ఎన్నిసార్లు దేవునితో మాట్లాడాలని దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు మన అంతరంగము దేవుని యొక్క స్వరాన్ని విని కూడా స్పందించకుండా ఫ్రెండ్స్తోనో టీవీని చూడడానికో సమయాన్ని గడిపేశాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విందు కూడా తాత్కాలికమైనటువంటిదే. ఒక విందు జరిగితే ఆ విందు ఒక పూట ఉంటుందంటే మరుసటి రోజు ఉంటుందా? ఉండదు. కొన్ని కోట్లు పెట్టి ఒక పెళ్లి చేసిన, ఆ పెళ్లి విందు చేసిన, ఆ యొక్క అన్ని రూపురేఖలన్నీ కూడా ఒక్కరోజులో మారిపోతాయి. ఒకరోజు సెటప్పే అది. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు, ఆనందాలు, భోగాలన్నీ కూడా కేవలము ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి మాత్రమే అవి పరిమితిని కలిగి ఉన్నాయి. అవి టెంపరవరి, ఒక దిన సంతోషం కోసము. నీ జీవిత కాలములో నిత్యత్వానికి సంబంధించినటువంటి సంతోషాన్ని నీవు కోల్పోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అన్నటువంటి విందుకు పిలుస్తున్నాడు. మనలో ఎంతమంది దానికి ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నావు? దేవుడు మీలో ప్రతి ఒక్కరిని మీ పేరు పెట్టి రెండు సార్లు పిలుస్తున్నాడు. అబ్రహమా, అబ్రహమా అని పిలిచిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. యాకోబు, యాకోబు అని పిలిచినటువంటి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే, మోషే అని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూనే ఉన్నాడు. సమూయేలు, సమూయేలు అని పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పిలిచినట్లుగా ఆయన ఈ ఉదయకాల సమయమందు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. వారైతే చిత్తము ప్రభు అని చెప్పగలిగారు. అయితే నీ జీవితంలో నీవు దేవుని పిలుపుకు ఎలా ప్రతిస్పందిస్తున్నావు? సాకులు చెప్తున్నావా, పొలం కొన్నాను ప్రభువా? చాలామంది జీవితాల్లో టీవీ కొన్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడానికి టీవీ కారణమైపోయింది. చాలామంది జీవితాల్లో వారి మొబైల్ ఫోన్స్ వారికి అడ్డైపోయాయి. ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని మందిరానికి రావడానికి వారికి మొబైల్ ఫోన్స్ అడ్డైపోయాయి. దేవునితో ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు ఫోన్ వస్తే ఆ ప్రార్థన అంతటితో ముగించబడుతుంది. ఇంటికి బంధువులు వస్తే దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉన్నావు, సాకులు చెప్తూ ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి సాకులను దేవుడు అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. బైబిల్లోని దైవజనుల వలె మనము దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించాలని. ప్రభా, చిత్తము ప్రభువా, హీరయా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీ చిత్తము నేను చేస్తాను అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, ఎందుకు మనందరి జీవితంలో మన చిత్తానుసారంగానే మనం ముందుకు వెళ్ళిపోతున్నామంటే, కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని చదవకుండానే చాలా డెసిషన్స్ చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదవకుండానే, ప్రార్థనలో కనిపెట్టకుండానే నీ మనస్సుకు ఏది తోచితే దాన్ని బట్టి నీవు నిర్ణయాలు తీసుకునేస్తున్నావు. మంచిదే, ఒక పొలము కొనాలన్నటువంటి ఆఫర్ వచ్చింది. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని వాక్యాన్ని చదివి ఉంటే ఆయన్ను దేవుడు సరిగ్గా నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. మానవులలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మనిషి కంటికి చెడ్డది కూడా మంచిదిగా కనిపిస్తుంది. మనిషి మనస్సుకు అబద్ధము సత్యముగా అనిపిస్తుంది. మనిషి ఎన్నుకునేటువంటి మార్గము అది చాలా సరైనటువంటి మార్గముగానే కనిపిస్తుంది, కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుందని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. కాబట్టి నీ జీవితంలో నీవు ఏ నిర్ణయము తీసుకోవడానికి ముందు, ఏ పని చేయడానికి ముందు, నీ ఇంటిలో నుండి నీవు బయటికి వెళ్ళడానికి ముందు ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యాన్ని చదవగలిగితే, ఈ వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేయగలిగితే, నీ జీవితంలో నీవు సరైనటువంటి నిర్ణయాలు చేయడానికి ఈ వాక్యము సహాయపడుతుంది. హల్లెలూయా. మన చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా.
మన జీవితాల్లో చాలాసార్లు ఎందుకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అంటే, అవును దేవుడు కొన్ని అనుమతిస్తాడు, సైతాను కొన్ని తీసుకుని వస్తాడు, అయితే ఎక్కువ శాతం బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకంటే మనము చేసేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఆయన దినమంతా కూడా చేతులు చాచి నా కుమారుడా నా కుమార్తె నా దగ్గరికి రా అని పిలుపునిస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు పిలుపునిస్తున్నాడు. అందుకే ఆయన హృదయమైనటువంటి తలుపు దగ్గర నిలబడి తట్టుతూ పిలుస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ పిలుపుకు నీవు ప్రతిస్పందిస్తే, ఒకవేళ ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపు ప్రకారం నీ జీవితాన్ని నీవు మార్చుకోగలిగితే, ఆ పిలుపు ఏదైతే విడిచిపెట్టమని చెప్తుందో దాన్ని విడిచిపెట్టగలిగితే, ఆ పిలుపు ఏదైతే చేయమని చెప్తుందో దాన్ని నీవు చేయగలిగితే, నీ జీవితం అనేటువంటిది ఎప్పటికీ మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క 7 మంది జీవితాలను మనం చూసినట్లయితే వీరి జీవితాలు కంప్లీట్గా మార్చబడ్డాయి. హల్లెలూయా. వారి జీవితంలో ఊహించని విధంగా మార్చబడ్డాయి. వారు అనుకున్న దానికంటే దేవుడు ఎంతో ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో దేవుడే ఇచ్చినటువంటి కుమారుని నేను బలిగా అర్పించాల్సినటువంటి పరిస్థితే వచ్చేసింది అని ఆయన ఎంతో దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఉన్నప్పటికీ దేవుని పిలుపుకు ఆయన ప్రతిస్పందించినప్పుడు ఆయన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. యాకోబు జీవితంలో అంతే. ఎంతో కృంగిపోయాడు, ఏడుస్తున్నాడు. ఎంతగానో ప్రేమించినటువంటి యోసేపు చనిపోయాడన్నటువంటి వార్త ఆ యొక్క యాకోబు విన్నప్పుడు ఆయన గుండె బద్దలైపోయింది. కృంగిపోయాడు ఆయన, ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నా కుమారుని చూడకుండానే నేను చనిపోతున్నానే, మొదట నేను చనిపోవలసిన వాడిని కదా, అయితే నా కుమారుడే నాకంటే ముందు చనిపోయాడని ఏడుస్తూ దుఃఖపడుతూ ఆయన జీవిత కాలమంతా వేదనను అనుభవిస్తున్నాడు. అయితే దేవుడు ఆయన పిలిచాడు, యాకోబు యాకోబు అని. ఎప్పుడైతే యాకోబు చిత్తము ప్రభు అన్నాడో, ఆయన జీవితంలో ఆ దుఃఖానికి బదులుగా రెట్టింపు సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఎంత సంతోషం! కొన్ని సంవత్సరాలుగా చనిపోయినటువంటి కుమారుడు లేడు అన్నటువంటి వార్తతో దిగులు పడుతూ కుమిలిపోతూ ఉన్నప్పుడు, లేదు నీ కుమారుని నువ్వు మళ్ళా చూస్తావంటే ఎంత అత్యధికమైనటువంటి ఆనందం! ఆ ఆనందం ఏ ఆనందాన్ని రీప్లేస్ చేయగలదు చెప్పండి. దేవుని పిలుపుకు నీవు ప్రతిస్పందిస్తే పొలములో ఉండే సంతోషానికంటే, ఎడ్ల వలన కలిగేటువంటి సంతోషానికంటే, ఈ లోక సంబంధమైనటువంటి వివాహంలో దొరికేటువంటి సంతోషానికంటే అత్యధికమైనటువంటి సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నీ బాధలో ఆయన నిన్ను ఆదరించాలని, నీ కన్నీటిని తెరచాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, నీవు ప్రతిస్పందించినప్పుడు. మోషే జీవితంలో అంతే. గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. జీవితంలో గురి లేకుండా, ఇక నేను ఎందుకు పనికిరాని వాణ్ణని ఆయన ఐగుప్తుని విడిచి వచ్చేశాడు. ఎంతో చక్కగా విద్యను పొందినటువంటి వాడు, అనేక విషయాల్లో ప్రావీణ్యతను కలిగినటువంటి వాడు ఈ మోషే. అయితే ఆయన జీవితంలో ఒక ఫెయిల్యూర్ వచ్చింది. ఆయన దాంతో ఇక నా జీవితంలో నేను ఎందుకు పనికిరాని వాణ్ణని ఆయన వచ్చేశాడు ఐగుప్తు నుండి. ఇప్పుడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఆయన పిలిచాడు, మోషే మోషే అని పిలిచినప్పుడు, ఆ యొక్క పిలుపుకు మోషే ప్రతిస్పందించినప్పుడు ఆయన జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా మార్చాడు. ఇశ్రాయేలీయుల నాయకు ఐగుప్తు దేశం నుండి తీసుకొని రావడానికి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన ద్వారా దేవుడు తన ప్రజలను కానాను దేశంలోనికి నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని పిలుపుకు నీవు ప్రతిస్పందించకపోతే నీవు నష్టపోతావు. ప్రతిస్పందిస్తే నీ జీవితము ఎంతగానో దీవించి ఆశీర్వదించబడుతుంది. సమూయేలు ఆయన దేవుని మందిరంలో ఒక పనివానిగా ఉండేటువంటి వాడు. చర్చి ఊడ్చుకుంటా, చర్చి క్లీన్ చేసుకుంటా, అయితే దేవుడు ఆయన్ని పిలిచాడు. హల్లెలూయా. ఆ పిలుపుని ఆయన గుర్తించినప్పుడు దేవుడు ఆయన అభిషేకాన్ని ఆయన మీదికిచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప ప్రవక్తగా పేరు పొందాడు. ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆయన ద్వారా చేయించాడు. మార్తా జీవితంలో కూడా అంతే. ఆమె జీవితంలో ఆమెకి తెలిసిందేంటో తెలుసా? యేసు ప్రభు ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టాలి. యేసు ప్రభు ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టాలి. నా భోజనం చేత యేసు ప్రభుని సంతోషింపచేయాలి.
నేను చేసినటువంటి కూరలను యేసు ప్రభు చూచి, అబ్బా ఎంత బాగా చేసావమ్మా, దీంట్లోకి ఏమేమి వేసావమ్మా, ఇందా నా శిష్యులతో చెప్పు, రేపటి నుంచి వీరు కూడా అవి చేస్తే అదే తింటాను అని యేసు ప్రభు ఆ యొక్క వంటను బట్టి మెచ్చుకోవాలని ఆ యొక్క మార్త అనుకునింది. అయితే ఎప్పుడైతే యేసు మార్త మార్త అని ఆమెను పిలిచాడు, ఆ పిలుపు ఆమె జీవితాన్ని మార్చింది. ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి భోజనము ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు ద్వారా, మరి ఏ విషయము ద్వారా నీవు దేవుణ్ణి సంతోషింప చేయలేవు. హల్లెలూయా. చాలామంది జీవితాలు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టే దేవుణ్ణి సంతోషింప చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మార్తలాగా. ఇంకా ఎందుకు డబ్బులు ఇచ్చి దేవుని సంతోషింప చేయాలని అనేక మంది కానుకలు పంపించుకుంటూ ఉన్నారంటే, వారు దేవుని పిలుపుకు ప్రతిస్పందించలేదు. నీ భోజనము ద్వారానో, నీ డబ్బు ద్వారానో, నీ ఆస్తి ద్వారానో, నీ ఉద్యోగము ద్వారానో, నీ వివాహము ద్వారానో దేవుడు సంతోషించడు. దేవుడు నిన్ను చూసి సంతోషించాలంటే, దేవుని నీవు ఆనందింప చేయాలంటే, దేవుడు తృప్తిగా నిన్ను బట్టి ఉండాలంటే, నీవు ఆయన పాదాల చెంత కూర్చొని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. మార్తాతో అన్నాడు, మార్తా నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలమ్మా, ఇదిగో నేను పిలిచాను, నా పిలుపుకు ప్రతిస్పందించావు, ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను, ఏంటంటే వంటను బట్టి నేను సంతోషించను, నీవిస్తున్న కానుకలను బట్టి నేను సంతోషిస్తానని మీరు భ్రమపడద్దు. నేనేం కోరుతున్నానంటే, మరియా చేస్తుంది చూసావా, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా పాదాల చెంతే కూర్చొని నేను చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంది చూసావా, అది అవసరమైనటువంటిది, అది నాకు కావాలి, అది నన్ను సంతోషింపజేస్తుంది. ఒక మనిషి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. మన జీవితాల్లో దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రతిసారి దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు, దాన్ని బట్టి దేవుడు తృప్తి పొందుతున్నాడు, దేవుడు హర్షిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సిమోను జీవితంలో కూడా ఆయన సాతాను చెల్లించేటువంటి ఆ యొక్క చెల్లిడులో పడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, అది వరకు యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు మరణం అన్నటువంటిది రాదు, శిలువ మరణము పొందడానికి వీలు లేదని సీమోను పేతురు అనుకున్నాడు. అప్పుడు ఆయన జీవితంలో యేసు ప్రభు ఆయన్ని పిలిచాడు, సీమోను సీమోను, నేను ఒక విషయాన్ని చెప్పాలి. సాతాను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనలను ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము విశ్వాస జీవితంలో పడిపోవాలని, నీ జీవితంలోనికి నీవు ఊహించినటువంటి పరిస్థితులను అపవాది తీసుకొని వస్తాడు, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నటువంటివి అపవాదిని జీవితంలోనికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే నీవు ఆ యొక్క విశ్వాసంలో పడిపోవాలని. అయితే దేవుడు నిన్ను పిలుస్తూ నీకు ఏం చెప్తున్నాడంటే, డు నాట్ బి అఫ్రైడ్, నీవు భయపడద్దు, దిగులు పడద్దు, ఎందుకంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. నీవు అనుకుంటున్నట్లుగా మనిషి కుమారునికి ఏ శ్రమ రాకుండా ఉంటుందని నీవు పొరపాటు పడుతున్నావు, అలా ఉండదు. విశ్వాస జీవితం అంటే యేసు ప్రభువును నమ్ముకుంటే, చర్చికి వచ్చేస్తే, ఒక పూట బైబిల్ చదివేస్తే, ఒకసారి ప్రార్థన చేసేస్తే నీ జీవితంలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండవని కాదు, నీ అప్పులు తీరిపోతాయని కాదు, నీ రోగం బాగవుతుందని కాదు, ఆ విశ్వాసం కాదు దేవుడు కోరుతూ ఉన్నటువంటిది. ఏంటిదంటే, నిన్ను అపవాది జల్లిడులో వేసి జల్లిస్తూ ఉన్నప్పటికీ, నీ కష్టాలలో నీవు పడిపోతున్నాను అనుకుంటూ ఉన్నప్పటికీ, నీ శ్రమలో నీవు కృంగిపోతున్నాను అనుకుంటూ ఉన్నప్పటికీ, నీ యొక్క ఇరుకులో నీవు నలిగిపోతూ ఉన్నావని అనుకుంటూ ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో ఉండి నిన్ను ధైర్యపరచి ఆయన నేను ఆ పరిస్థితుల గుండా నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడిని తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అట్టి గొప్ప విశ్వాసంలోనికి మీరు ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే పిలుపునిస్తున్నాడు పేతురు. ఆ పిలుపుని అందుకున్న తర్వాత ఆయన జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి, దేవుని కొరకు అనేక హింసలు పొందాడు, వాటిలో నిలబడగలిగాడు. కారణం ఏంటంటే, దేవుని పిలుపు ఆయన జీవితాన్ని మార్చివేసింది. సౌలు జీవితం మనందరికీ కూడా తెలుసు, దేవుణ్ణి హింసించేటువంటి వ్యక్తి,
ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా దేవుని ప్రజలకు, దేవుని సేవకు, దేవునికి వ్యతిరేకంగా నీవు పనులు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను సహితం పిలుస్తూ ఉన్నాడు. మన దేవుని మనస్సు ఎలాంటిదో చూడండి. ఆయన్ను ప్రార్థించేవారినే ఆయన పిలవడం లేదు, ఆయన్ను వెంబడించే వాళ్ళనే ఆయన పిలవడం లేదు. మార్త అయితే, సమూయేలు అయితే, యాకోబు అయితే, వీరు దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి వారు, దేవుని యందు ముందుగానే నమ్మికను ఉంచినటువంటి వారు. సీమోను, వీరందరూ కూడా. ఇక్కడ సౌలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవునికి వ్యతిరేకముగా ఆయన పనులు చేస్తున్నాడు, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారి సహితం ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారు కూడా నా దగ్గరికి రావాలి. ఒకవేళ వారు నా పిలుపుకు ప్రతిస్పందిస్తే వారి జీవితాలు కూడా మార్చబడతాయి, వారు కూడా నన్ను వెంబడించగలిగినటువంటి కృపను నేను అనుగ్రహిస్తాను. అప్పుడు ఒకవేళ నీవి స్వరాన్ని వింటూ ఉంటే, నీ జీవితంలో యేసును వ్యతిరేకిస్తూ దేవుని సేవకులకు అడ్డును కలుగు చేస్తూ ఉంటే, దేవుణ్ణి ప్రేమించకుండా ద్వేషించేటువంటి ఒక స్థితిలో నీవు ఉంటే, దేవుణ్ణి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా నీవు ప్రతిస్పందిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా. సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? దేవుని ప్రజలను కష్టపెడుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలను, దేవుని సేవకులను హింసిస్తూ ఉన్నప్పుడు, బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఆయన సేవను అడ్డుకుంటూ ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు ఆ హింసను అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. అదొక గొప్ప నిరీక్షణ అండి మనకు. దేవుని కోసం నీవు హింసించబడ్డావా? దేవుని కోసం నీవు అవమానించబడ్డావా? దేవుని కోసం ఏదైనా వదులుకున్నావా? నీ జీవితంలో సంతోషించు, అప్పటికి నీకు బాధ అనిపించవచ్చు, అప్పటికి నీ జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా నీకు కనిపించవచ్చు. అయితే నీవు అనుభవించినటువంటి బాధ కంటే, ఆ పరిస్థితిలో నీకు తగిలినటువంటి దెబ్బల కంటే పరలోకమందున్నటువంటి తండ్రి ఇంకా ఎంతగానో బాధపడ్డాడు. అది ఆయనకు హింసగా దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఏ దేవుణ్ణి అయితే సౌలు హింసించాడో, ఆ సౌలునే దేవుడు ఆయన కొరకు హింస పొందేటువంటి పౌలుగా మార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని పిలుపుకు మనం ప్రతిస్పందించాలి. దేవుడు ప్రతిరోజు పిలుస్తున్నాడు. మీరు ఒకవేళ అనొచ్చు, బ్రదర్, మోషేను, సిమోనును, సౌలును దేవుడు స్వయంగా పిలిచాడు, అయితే సమూయేలు నిద్రపోతున్నప్పుడు పిలిచాడు, దేవుడు నన్ను పిలవడం లేదు, కాబట్టి నేను బైబిల్ చదవడం లేదు, ఎప్పుడు నన్ను పిలవలేదు బ్రదర్ దేవుడు అని మీరు చెప్పచ్చు. దేవుని స్వరాన్ని నువ్వు ఎందుకు వినలేకపోతూ ఉన్నావంటే, కారణం ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాల్లో నీవు నిమగ్నమైపోయావు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? మీరు మాట్లాడాలంటే ఇదే అనుకోండి, ఫోను ఇట పెట్టేసుకుంటారు. మరి అవతలలో మాట్లాడేది వినబడాలంటే ఏం చేస్తారు? చెవు ఈ పక్క ఆ పక్క మార్చి గట్టిగా అదిమి ఏం చేయాలని చేసేస్తారు. వినబడకపోతే ఏం చేస్తారు? లేకపోతే నేను ట్రాఫిక్లో ఉన్నాను, మరలా కాల్ చేయండి అంటారు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాలలో మెల్లని స్వరమునికి వినబడదు. దేవుని పిలుపు ఇంకా నీ జీవితంలో వినపడడం లేదంటే, ఇంకా నీవు ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాల మధ్య ఉంటూ ఉన్నావు. లోక సంబంధమైనటువంటి శబ్దాల నుండి నీవు బయటికి రా. ఆ శబ్దాలు వినబడకుండా ఒక ఏకాంత గదిలోనికి నీవు రా. ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాలకు దూరముగా దేవుని సన్నిధిలోనికి నీవు రా. రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయి. ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని చదివి చూడు. దేవుడు నిన్ను పిలిచేటువంటి పిలుపును స్పష్టంగా నీవు వింటావు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఆయన స్వరాన్ని వినాలని కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బతిమాలుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం దేవుని పిలుపుకు ప్రతిస్పందించండి. ప్రతిరోజు ఉదయం మీరు మీ ఇంటి గుమ్మము దాటడానికి ముందుగా, టిఫిన్ చేయడానికి ముందుగానే, లేచిన వెంటనే
ఒక ఏకాంత గది ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితాలు అద్భుతం చేస్తాడు. వీరందరి జీవితాలు అలా మార్చబడ్డాయి. ఎవరో మీ కొరకు ప్రార్థన చేస్తే మీ జీవితాలు బాగవుతాయి అన్నటువంటిది నేను నమ్మను. ఎందుకంటే నీ జీవితం సరి చేయబడకుండా ఎవరు ప్రార్థన చేసినా ఏమీ కాదు. ఎవరు ప్రార్థన చేసినా ఏం చేయాలంటే నీ జీవితం బాగు కావాలని చేయాలి. అంటే నీ వాక్యం చదవాలి, నీవు ప్రార్థన చేయాలనే ప్రార్థన చేయాలి, కానీ దేవుడు నిన్ను స్వస్థపరచాలి, ఇంకేదో చేయాలన్నటువంటి ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? కాబట్టి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, దేవుడు మీ నుండి ఏం కోరుతున్నాడంటే మీ డొనేషన్స్ కాదు, మీ డబ్బు కాదు, మీ కానుకలు కానే కాదు. దినాల్లో ఆ బోధలు ఎక్కువైపోయి చాలామంది అటువైపుకి వెళ్ళిపోతున్నారు. ఒక సేవకునికి డబ్బులు ఇస్తే దేవుడు ఏదో మనకు మేలు చేస్తాడని. ఐ డోంట్ థింక్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దాట్. దేవుడు ఏం కోరుతున్నాడంటే ప్రతిరోజు నీవు ఆయన సన్నిధిలో ఉదయమే బైబుల్ చదివి ప్రార్థన చేయి, నీ జీవితం మార్చబడుతుంది. వీరందరి జీవితాలు ఎలా మార్చబడ్డాయో, వీళ్ళందరి జీవితాలు ఎలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయబడ్డాయో అలా చేయబడతాయి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు నాయనా. చాలాసార్లు మా జీవితాల్లో మీరు దినమంతా మమ్మను పిలుస్తూ ఉన్నప్పటికీ మీ స్వరాన్ని వినలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం ప్రభువా. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాల్లో మునిగిపోతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి శబ్దాల మధ్యలో మీ మెల్లని స్వరాన్ని వినలేనటువంటి దుస్థితిని కలిగి ఉన్నాం తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి. ఇప్పటి నుంచి ప్రభువా ఏకాంతముగా గదిలోనికి వెళ్ళి ప్రశాంతముగా ఒంటరిగా మీ సన్నిధిలో బైబుల్ చదువుతాను ప్రభువా, ప్రార్థన చేస్తాను నాయనా. మీ మెల్లని స్వరాన్ని నేను వింటాను ప్రభువా. మీ స్వరాన్ని నేను వింటే, మీ పిలుపుకు నేను ప్రతిస్పందిస్తే భక్తుల జీవితాలు ఎలా అయితే మార్చబడ్డాయో అలా నా జీవితాన్ని మార్చడానికి, అలా నా జీవితాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి మీరు శక్తి కలిగినటువంటి దేవుడని చూశాను నాయనా. అచ్చి కృపను దయచేయండి ప్రభువా. ఓ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ అన్నటువంటి అవిందులో పాల్గొనడానికి సహాయం చేయండి. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మీ వాక్యము, మీ ఆజ్ఞలు, మీ శాసనములు, మీ కట్టడలు, మీ న్యాయ విధులు ఉన్నాయి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా. వాటన్నిటినీ భక్తుల వలె రుచి చూచి వాటన్నిటిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి కృపను దయచేయండి. ఆయన మీ పిలుపుని విని కొన్నిసార్లు అనేక సాకులు చెప్పాను నాయన, నన్ను క్షమించండి. పొలం కొన్నానని చెప్పాను ప్రభువా, టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందని చెప్పాను నాయన, మొబైల్ ఫోన్స్ అనేక సార్లు మా ప్రార్థనా జీవితాలకు ఆటంకాన్ని కలిగించాయి ప్రభువా. మీ పిలుపును వినకుండా మా ఫోను మమ్మను అడ్డుకునింది ప్రభువా. మీకు ప్రార్థనలో సమయాన్ని గడపకుండా ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు మమ్మను అడ్డుకున్నాయి ప్రభువా. మీ మందిరానికి రాకుండా ఈ లోక సంబంధమైనటువంటి పనులు, సహవాసాలు మమ్మను అడ్డగించాయి తండ్రి. మమ్మను క్షమించండి. ఆ సాకులే చెబుతూ వచ్చాం నాయన. యేసయ్య, మమ్మను మీరు పేరు పెట్టి పిలిచినందుకై మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు నుంచి నాయన మేము ప్రతి ఒక్కరము ప్రభువా మీ పిలుపుకు ప్రతిస్పందించిన వారమై నిద్ర లేచిన వెంటనే మీ పిలుపును విని, మీ స్వరాన్ని విని, ఆ స్వరము ప్రకారం మా జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవడానికి, ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేయడానికి కావలసిన కృపను ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.